దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభోగముగా మేళతాళాలతో జరుగునండి. ఈ ఉత్సవాలు 1951వ సంవత్సరం నుంచి దాదాపుగా మా పెద్దవారు అంటే మూడు తరాల వారు ఈ నగరోత్సవం చేపిస్తున్నారండి. ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ అమ్మవారి కళారాల ఉత్సవాలు భారతదేశంలోనే ఇక్కడే ఉన్నాయండి, కానీ బెంగళూరు కర్ణాటక రాష్ట్రం మైసూరు రాష్ట్రంలో కూడా ఉన్నాయని చెప్పి అన్నారు. నేను నా 23 సంవత్సరాలు మేము చేస్తున్నాను ఈ దసరా ఉత్సవాలు. నాకు ముందు మా నాన్నగారు మా నాన్న తరపున వాళ్ళ నాన్నగారు మాది మూడో తరం మేము ఈ ఉత్సవాలు జరపడం. ఈ నెల 15వ తారీఖు నుంచి అనగా నిన్నటి నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి. 23వ తారీఖు ఊరేగింపు ఉంటుందండి, కలార నగరోత్సవం అని అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా కోలాహలంగా జరుగుతుంది. భక్తులందరూ చాలా చూడాల్సిన సంబరం అండి ఇది. ఎక్కడెక్కడో నుంచి జనాలు వస్తారు, దగ్గర 10,000 మంది దాకా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. 26వ తారీఖు అన్నదానం జరుగుతుంది, అందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాద స్వీకరణ చేయవలసిన కోరుతున్నాను. అభిషేకాలతో అయింది, ఇప్పుడు 20 రోజులు కుంకుమార్చన సంస్థగా పూజలతో చేయించుకొని అంగరంగ వైభవంగా ఈ బాలాజరాజపేటలో వెళ్ళుతుంది. ఇది ఎప్పుడాంచో కొన్ని తరాల నుంచే వస్తుంది. దాన్ని వైభవంగా కమిటీ సభ్యులు అందరం కలిసి రంగరంగ వైభవంగా చేస్తున్నాము. దానికి పబ్లిక్ అందరూ సహకరిస్తున్నారు. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులు కానీ అందరూ కానీ మరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. ఈ పోర్లవీరమ్మ కనకదుర్గమ్మ పోతురాజులు మరియు వీళ్ళందరూ కలిసి ఉన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి గారు బిఎంఆర్ వారు సహకారంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం జరిగినది. ఇప్పుడు గత 60 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలు వీళ్ళందరూ కలిసి ఈ గ్రామోత్సవం అనేది ఒకటి నిర్ణయించారు. దానికి సంబంధించి ఒక కళార రూపేణ కళారంగా తయారు చేసి మా పెద్దలందరూ కూడా చేస్తున్నారు. దాన్ని మేము ఇప్పుడు కూడా ఆనవాయితీగా కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి దీన్ని పాటిస్తూ నిర్వహిస్తూ డప్పులు మేళాలతో రంగరంగ వైభవంగా ఊరేగింపు చేస్తూ 22 దుర్గాష్టమి రోజున సాయంత్రం 7 గంటలకి అమ్మవారి కళావరం బాలాజీరావుపేటలో వేయించేసి ఉన్న బయలుదేరుతున్నది. తిరిగి గ్రామోత్సవం తిరిగి మరియు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా దేవస్థానంలోకి చేరును. Thank you.
నరసింహ స్వామి బాలత్రులు దేవస్థానం తరఫున విజయదశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మన ఒంగోలు నగరంలో గత 150 సంవత్సరాల పూర్వం నుంచి కలార నగరోత్సవం అనేది ప్రారంభం జరిగింది. తంజావూరు కొండలరాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. వాళ్ళ వారసత్వంగా అందరూ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ మా వారసత్వ సభ్యులు మరియు మా మిత్రులు శ్రేయోభిలాషులు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. దుర్గాష్టమి రోజున లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు జరుగుతుంది. మహానవమి సందర్భంగా బాలా త్రిపుర సుందర అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఉత్సవాలను తనిఖించి ఎంతో ఆనందోత్సవాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఒంగోలు ప్రజలకి దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి కళార నగరోత్సవం ఒంగోలులో జరుగుతూ ఉంది. ఇలాంటి చూడాలంటే మళ్ళీ మైసూరు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగదు. ఒంగోలు ప్రజలకి ఇది చేసుకున్న అదృష్టం. ఆదివారం రోజు నరసింహస్వామి, సోమవారం రోజు బాలా త్రిపుర సుందరి దేవి నగరోత్సవం జరుగును. కావున ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచుకుంటుంది. ఇక్కడ ఎక్కడ కరెక్ట్ అది మధ్యలో అది అదే కరెక్ట్.